ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాసంగి సీజన్ పంటల సాగు పనులు ఊపందుకున్నాయి. రైతు బంధు డబ్బులు అందకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు. అరెకరం ఎకరం వరకు భూమి ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే రైతు బంధు డబ్బులను జమ అవుతున్నట్లు రైతులు చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. రైతాంగం అంతా కూడా యాసంగి పంటలకు సిద్ధమవుతున్న వేళ. మొన్ననే కొలువు తీరిన కొత్త ప్రభుత్వము రైతులకు రైతు బంధు వేయకపోవడంతో అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎకరం లోపు వాళ్లకు మాత్రమే రైతు బంధు పడడంతో చిన్న సన్నకారు రైతులు, 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పనులు ప్రారంభమైనా రైతు బంధు పడలేదని చెప్పేసి రైతులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పత్తి ఈసారి తెగులు గులాబీ రంగు పురుగు చొరబడడంతో అయితే పత్తి పంటను కూడా తీసేసి వెంటనే కూరగాయలు కానీ ఇతరత్ర పప్పు చిరుధాన్యాలకు సంబంధించిన పంటలు వేసుకునే ప్రయత్నంలో రైతులు ఉన్నారు. మరోవైపు యాసంగి కూడా వానాకాలం వరి కోతలు కూడా పూర్తవడంతో ఈ యాసంగి పంటల కోసం అయితే ఇప్పటికే భూములు చదును చేసి సిద్ధమవుతున్న వేళ కొంత రైతు బంధు గత 5-6 సంవత్సరాలుగా పెట్టుబడి సాయంగా రైతులను చేదోడు బాదోడుగా ఆదుకుంది. విత్తనాలకు కావచ్చు, మందు వాటికి కావచ్చు అని చెప్పేసి రైతులు వచ్చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించిన రైతులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ యొక్క రైతు బంధు కోసము వేచి చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆనుకొని ఉన్న రైతులంతా కూడా వాళ్ళు చిన్న పంటలు పండించి కూరగాయలు ముఖ్యంగా వరి పంటను పండిస్తుంటారు. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎలాంటి పరిస్థితి ఉంది? యాసంగి పంటలు పనులు ప్రారంభమయ్యాయా? మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలనుకుంటున్నారు? అది వరంగల్ జిల్లా, నా పేరు శ్రీనివాస్. గత 5-6 సంవత్సరాల నుంచి మాకు రైతు బంధు అనేది రైతుకు పెట్టుబడికి సహాయంగా చేసేది. ఇప్పుడు 30 క్వింటాలు ఎకరం లోపు ఉన్న వాళ్ళకే రైతు సహాయం పడ్డది, మాకు కూడా పడాలి. మా 5 ఎకరాలు ఉన్న రైతులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే గులాబీ రంగు పురుగు రావడం వల్ల పత్తులు పీకేసి పక్క పారేసినాయి. ఇప్పుడు సెకండ్ పంట వేసుకోవడానికి కూరగాయలు కానీ వేరే వేరే పంటలు పండించే రైతులు మేము. మాకు వరంగల్ దగ్గర ఉంది మార్కెట్లో, కూరగాయలు టమాటా వంకాయ ఒకటి పండించి పెట్టేవాళ్ళం. కొంచెం ప్రభుత్వం తొందరగా చేసి మాకు కొంచెం రైతులకు సహాయం చేయాలని కోరుతున్నాం. అంటే పెట్టుబడి గతంలో వచ్చిన అమౌంట్ ఎలా ఉపయోగపడేది మీకు? మాకు సెకండ్ పంటకు విత్తనాలకు కానీ కొంచెం మందుకు కానీ కూలర్లకు కానీ వాటికి ఉపయోగపడేది. అదేవిధంగా ఇప్పుడు వేస్తే కూడా కొంచెం మాకు ఈ పెట్టుబడి సాయం అందించినట్టు అవుతుందని మేము కోరుకుంటున్నాం. అది చూస్తున్నాం. మరి కొంతమంది రైతులు ఉన్నారు, చెప్పండి ఎలాంటి పరిస్థితి ఉంది? రైతులు ఏం కోరుకుంటున్నారు? ఇంతకుముందు మాకు నవంబర్లోనే మాకు రైతు బంధు పడేది. ఈసారి నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి అయినా కూడా ఇప్పుడు రైతు బంధు రాలేదు. అయితే ఈ పురుగు గులాబీ రంగు పురుగు వల్ల పత్తిని తొందరగా తీసేసి మొక్కజొన్న కూరగాయల ఎలాంటివి పోసుకొని ఇతర పంటలతో అది చేసుకుందాం అనుకుంటున్నాము. కానీ ఇప్పటి వరకు రైతు బంధు పడక ఎవరు ఈ దున్నడానికి ఓన్లీ విత్తనాలకు తేవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆడేడు అప్పు తెచ్చుకొని కూడా చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ త్వరగా మేలుకొని ఈ 2 నుంచి 3 ఎకరాల లోపు వరకు లేదా 5 ఎకరాల వరకు తమ వంతు సాయంగా మాకు రైతు బంధు ఇస్తే మేము ఆ డబ్బులతోని మేము ఈ యొక్క వ్యవసాయ పనులు చేసుకోవడం జరుగుతుంది. కావున ఈ యొక్క గవర్నమెంట్ త్వరగా మా యొక్క సన్నకారు రైతులకు సహాయపడాలని మేము కోరుకుంటున్నాం. అది మనం చూస్తున్నాము. చెప్పండి ఎలాంటి పరిస్థితుంది? ఇక్కడ మాది ఉమ్మడి వరంగల్ జిల్లా, నా పేరు అమర్నాథ్. అయితే ఇంతకుముందు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు నవంబర్ డిసెంబర్లో ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇప్పటి వరకు ఎకరం లోపు రైతు బంధు ఆల్రెడీ వేశారు. కాకపోతే ఏంటంటే 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వాళ్ళు చాలామంది రైతులు ఉన్నారు కాబట్టి కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా తొందరగా ఆలోచన చేసి రైతు బంధు రిలీజ్ చేయాలని కోరుతున్నాం. అంటే ఆలస్యం అంటే ఎన్ని రోజులు ఆలస్యం అయింది? అంటే మీకు ఎలాంటి పనులకు ఆటంకం కలుగుతుంది? ఇప్పుడు ఎందుకంటే పత్తి కొద్దిగా పురుగు ప్రాబ్లం వచ్చి పత్తి తీసేశారు. సెకండ్ క్రాప్ చేయాలి. సెకండ్ క్రాప్ చేయాలంటే పెట్టుబడి దున్నడానికి కానీ విత్తనాలకు కానీ ఎరువులకు కానీ రైతు బంధు సాయం చేస్తే ఏంటంటే రైతులకు కొద్దిగా మేలు కలుగుతుందనే ఆలోచనతోనే రైతులు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళా రైతులు కూడా ఉన్నారు, చెప్పండి అంటే ఇప్పుడు రైతు బంధు పడుతుందా పడ్డదా, ఎలాంటి పరిస్థితి? పడలేదు, ఎకరం ఉన్న వాళ్ళకే పడ్డది, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు పడలేదు. రైతు బంధు అంటే ఎలా ఉపయోగపడ్డది ఇన్ని రోజులు? ఇన్ని రోజులు మసాలా బస్తాలకు, మొక్కజొన్నలకు, మనం పత్తి గింజలకు, మసాలా బస్తా కూరలకైనా కూడా మాకు ఉపయోగించేది. ఇంకా పడలేదు, పడాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ వరంగల్ ఏమేమి పంటలు పండిస్తారా మాకు? తోటలు, పత్తి, కూరగాయలు, పొలం నాటేద్దామని రైతు సాగు చేస్తున్నాం. ఇంకా పడలేదు, పడాలని కోరుకుంటున్నాం.
అది మనం చూస్తున్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులంతా కూడా మాకు కొంత రైతు సహాయం కోసము రైతు బంధు కనుక డబ్బులు వేసినట్లయితే మేము వేసే రెండో పంటలకు ఇప్పటికే పత్తి గులాబీ రంగు పురుగు చొలచడంతో కొంత నష్టపోయి ఉన్నాము. ఇటు వరి కూడా వానాకాలం కోతలకు అయిపోయింది. ఇప్పుడు యాసంగి కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో కొంత ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి కొత్త ప్రభుత్వానికి కొంత సమయం తీసుకున్నా వెంటనే మాకు డబ్బులు వేయాలని చెప్పేసి వరంగల్ రైతులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐనెస్, వరంగల్.